జీవో నంబర్ 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం, కాంగ్రెస్ నాయకులు, టీచర్స్ పాల్గొన్నారు. అన్ని కలెక్టర్లు గవర్నమెంట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు చదివేటటువంటి టీచర్లు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఉద్యోగం లేని పరిస్థితి ఉంది. ఉన్న ప్రభుత్వ సంస్థలు కూడా మొత్తం మూతపడుతున్న పరిస్థితి ఉంది. ఉన్న టీచర్ కూడా మొత్తం ప్రైవేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న టీచర్లను కూడా ఉన్న దగ్గర ఉండకుండా ఈరోజు 317 జీవో తీసుకొచ్చిండు. గతంలో అనేక జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు అమలు చేయకుండా చేతగాక ఈ ముఖ్యమంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి కొత్త జీవో తీసుకొచ్చి ఈరోజు భార్య భర్తలు ఒక దగ్గర ఒక జిల్లాలో పనిచేయకుండా ఇతర జిల్లాలకు మార్చి జోన్ల వ్యవస్థ తీసుకొచ్చి ఇతర జిల్లాలకు మార్చి ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి గారు దమకు తెచ్చుకొని ముఖ్యమంత్రి దమకు తెచ్చుకొని ఇప్పటికైనా చదువుకున్న టీచర్లను వారు చెప్పే విధంగా ఆలోచించి టీఎస్యూటీఎఫ్ ఈరోజు విద్యార్థుల సమస్యల మీద, స్కూల్ సమస్యల మీద, ఈరోజు పిల్లల సమస్యల కోసం, టీచర్ల సమస్యల మీద ఈరోజు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు న్యాయమైన డిమాండ్ కోసం ఈరోజు టీచర్లంతా ఆందోళన చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల జీతం వచ్చేలా చూడాలి. అలాగే వాళ్ళకి అందరూ కూడా 317 జీవోలు సవరిస్తూ వాళ్ళు కోరుకున్న విధంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నాకు కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. భవిష్యత్తులో కేసీఆర్ జీవోలు రద్దు చేసే వారు కూడా మీ పోరాటానికి మేము మద్దతు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ రద్దు చేయాలి 317 జీవోలు వెంటనే.